సినీ నటుడు అక్కినేని నాగార్జున, అక్కినేని నాగచైతన్య, అక్కినేని అమల అయితే నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కొండా సురేఖ, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అయితే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే నాగార్జున నాంపల్లి కోర్టులో అయితే పిటిషన్ వేశారు. పిటిషన్ విచారించిన కోర్టు అయితే నాగార్జున వాంగ్మూలం రికార్డ్ చేయడానికైతే నాగార్జున కోర్టుకు హాజరు కావాలని చెప్పేసి అయితే ఆదేశించింది. ఈ నేపథ్యంలో నాగార్జున అయితే కోర్టుకు హాజరయ్యారు. తమకు దేశంలో చాలా గౌరవం ఉందని, తమ కుటుంబానికి ఎన్నో అవార్డులు వచ్చాయని, రాష్ట్రంలో తమ కుటుంబానికి ఎంతో గౌరవం ఉందని, కానీ కేటీఆర్ వల్లే తన కుమారుడు తన కూడలు విడిపోయారని చెప్పేసి కొండా సురేఖ అసభ్యకరంగా మాట్లాడారని, దీనికి ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే నాగార్జున తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లుగానే మనకు తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు, మంత్రి కొండా సురేఖ కొద్ది రోజుల క్రితం అయితే నాగ చైతన్య సమంత విడిపోవడానికి కేటీఆరే కారణం అని చెప్పేసి అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే సమంత గురించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ కూడా తమ మర్యాదకు భంగం కలిగించాయని చెప్పేసి అయితే నాగార్జున అప్పుడే కూడా ట్వీట్ చేశారు. ఆ తర్వాత కొండా సురేఖ కూడా నేను కావాలని సమంతను విమర్శించి, అంటే సమంత విషయాన్ని తీసుకురాలేదు, కేవలం కేటీఆర్ విమర్శించే సందర్భంలో అయితే సమంత పేరు తీసుకురావాల్సి వచ్చింది, నేను కావాలని చెప్పలేదని చెప్పేసి అయితే కొండా సురేఖ కూడా ఇప్పటికే క్షమాపణలు అయితే చెప్పారు. అయినప్పటికీ కూడా నాగార్జున వెనక్కి తగ్గకుండా అయితే పరువు నష్టం దావా వేశారు. ప్రస్తుతం అయితే నాంపల్లి కోర్టులో అయితే నాగార్జున తన వాంగ్మూలాలను అయితే ఇస్తున్నారు. సో తర్వాత ఏం జరుగుతుందో మనం చూడాలి. కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్, వంట తెలుగు, హైదరాబాద్.